అందరికీ నమస్తే అండి. తప్పు చేసి అడ్డంగా దొరికిపోతే దాన్ని సమర్థించుకోవడానికి అడ్డగోలు వాదనలు తెర మీదకి తీసుకొస్తారు, అబద్ధాలు ఆడతారు. సాధారణంగా అంటే ఇమ్మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు చేసేది అదే. అదే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఒప్పుకుంటారు, తప్పు ఒప్పుకుంటారు, మరోసారి అటువంటి తప్పు చేయమని ఓపెన్గా చెప్పేస్తారు. రాజకీయాల్లో కూడా ఇటువంటివి జరుగుతాయి. రాజకీయాల్లో కూడా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా తప్పులు చేసి దొరికిపోతారు. సో వాటిని సమర్థించుకోవడం ఒక కళ. ఆ తప్పులను సమర్థించుకోవడము లేదా ఒప్పుకోవడమా లేదా అవి కనిపించకుండా చేయడమా, అవి ఒక కళ. కానీ వైసీపీకి బహుశా అదేమీ చేతైనట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పుకు దొరికారు, వాళ్ళు తప్పు చేసినట్టు అందరూ నమ్ముతున్నారు, చాలామంది నమ్ముతున్నారు, అడ్డంగా దొరికారు ఆధారాలతో సహా. అయినా సరే దాన్ని వెనకేసుకురావడం. సో తాజాగా ఈరోజు చంద్రబాబు గారి అరెస్టుకి కాదంబరి జత్వానీ కేసుకి లింక్ పెట్టారు. ఆ రెండింటికి ఏం సంబంధం ఉంది? చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారనే కక్ష పెట్టి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులని కూడా ప్రభుత్వం వేధిస్తోందంట. కాదంబరి జత్వానీని తెర మీదకు తీసుకొచ్చి ఆమెతో ఒక ఒప్పందం చేసుకొని ఆమె ఉద్దేశపూర్వకంగానే ఆమెను తీసుకొచ్చి వేధిస్తున్నారంట. అసలు ఏమైనా లింక్ ఉందా? చూడండి, సాక్షులు అదే రాశారు. అసలు కారణం బాబు అరెస్టే. ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష. అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హనీట్రాపు, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానికి వత్తాసు. అంటే చంద్రబాబు అరెస్టు వల్లనే ఈ కక్ష కట్టారు ఐపీఎస్ల మీద అని రాస్తున్నారు వీళ్ళు. ఏమంటే చంద్రబాబు గారు అరెస్టులో కీలకంగా వ్యవహరించింది రఘురామరెడ్డి గారు. ఆయనే కదా అప్పుడు చంద్రబాబు గారు అరెస్టు టైంలో వెళ్ళింది, అక్కడ ఉన్నది ఆయనే కదా. అవునా? రఘురామరెడ్డి గారు కీలకం. చంద్రబాబు గారు నంద్యాలలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి అరెస్ట్ చూపించి అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి ఆయన బస్సులో ఉంటే డోర్ కొట్టి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి తీసుకొచ్చే వరకు మొత్తం ఆయనే కదా. రఘురామరెడ్డి గారు కీలకం. సో రఘురామరెడ్డి గారిని కేసులో ఇరికించలేదుగా. ఈ కేసులో ఉన్న ఐపీఎస్ అధికారులు ముగ్గురు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాగే కాంతి రాణా గారు, అలాగే విశాల్ గున్ని. వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు గారు అరెస్టుతో సంబంధం లేదు. ఈయన అంటారా ఇంటెలిజెన్స్ అంటే అన్నీ ఉంటాయి, అన్నిటిలో కూడా వీళ్ళ ముద్ర ఉంటుంది. కాబట్టి ఈయన చంద్రబాబు గారు అరెస్టు సమయంలో ఈయన పాత్ర ఉంది, అలాగే జత్వానీ కేసులో ఈయన పాత్ర ఉంది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ అక్రమం జరిగినా సరే ఇంటెలిజెన్స్ డీజీల పాత్ర కొంత ఉంటుంది, బయటకు వస్తుంది అడపాదడప, ముఖ్యంగా ఈ క్రైమ్స్లో, కొన్ని క్రైమ్స్లో. కాబట్టి వీళ్ళిద్దరికీ చంద్రబాబు గారు అరెస్టుకి సంబంధం లేదు. మరి వీళ్ళిద్దరి మీద కూడా జత్వానీ కేసులో వీళ్ళిద్దరు కూడా కీలకంగా ఉన్నారు. నిజంగా చంద్రబాబు గారు అరెస్టే కక్ష సాధింపు అయితే వీళ్ళిద్దరిని పెట్టకూడదుగా, అప్పుడు రఘురామరెడ్డిని కూడా పెట్టాలిగా. ఆయన కూడా ఇంటెలిజెన్సే కదా, ఆయన కూడా పెట్టేయచ్చు కదా. అలాగే ఇంటెలిజెన్స్లో పనిచేసిన మరో ఇద్దరు ముగ్గురు ఎస్పీలను పెట్టేసేవాళ్ళుగా కదా. సో అసలు జత్వానీ కేసుకిను చంద్రబాబు గారు అరెస్టుకి సంబంధం లేదు. అందులో ఉన్న అధికారులు వేరు, ఇందులో ఉన్న అధికారులు వేరు. ఓన్లీ పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రమే కామన్. ఆయన ఎందుకు కామన్ అంటే ఆయన ఉన్న పోస్ట్ అటువంటిది, ఇంటెలిజెన్స్ డీజీ. ఇప్పుడు ఒక జిల్లాలో ఒక తప్పుడు కేసు ఉంటుంది, ఆ జిల్లా ఎస్పీ మీద కేసు నమోదు చేస్తారు, పనిలో పనిగా డీజీపీ మీద కూడా కేసు నమోదు చేస్తారు. అదే డీజీపీ వేరే కేసులో కూడా, వేరే వ్యవహారంలో కూడా తలదూర్చారు అనుకోండి, అప్పుడు ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేసినప్పుడు డీజీపీ మీద కేసు నమోదు చేస్తే దానికి లంకి పెట్టకూడదు, వేరే కేసులు లంకి పెట్టకూడదు. ఇక్కడ సాక్షి వాళ్ళు తెలివిగా మభ్య పెడుతున్నారనమాట. తప్పుకు దొరికారు, తెలివిగా మభ్య పెడుతున్నారు. ఎంత అడ్డగోలు రాతలు చూడండి. హనీట్రాప్, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానికి వత్తాసు. హనీట్రాప్ చేస్తే చేసింది ఆమె వ్యవహారాలు. ఇప్పుడు ఆమె ఎటువంటిదైనా సరే ఆమెను వీళ్ళు పెట్టిన కేసు అక్రమమా కాదా, అరెస్టు చేసిన తీరు అన్యాయమా కాదా అనేది ఆలోచించాలి. అది ఆలోచించాల్సిన వ్యవహారం. ఆమె మీద పెట్టిన కేసు అక్రమమా కాదా, ప్రీ ప్లాన్డా కాదా. ఏమంటే ఎంత తప్పుకు, ఎంత బ్లైండ్గా తప్పుకు దొరికారండి. ఫిబ్రవరి 2వ తేదీన ఆమె ఫిర్యాదు చేయడమే, ఆమె మీద ఫిర్యాదు రావడం ఏంటి? వీళ్ళు ఫిబ్రవరి 1వ తేదీన ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం ఏంటి? ఇంకా అంతకన్నా ఎవడైనా దొరుకుతాడా? అంత అడ్డగోలుగా దొరికిపోయి
ప్లస్ వాళ్ళ ముగ్గురులో ఒక ఐపీఎస్ అధికారి అప్రూవర్గా మారిపోయారు. విశాల్ గున్ని అప్రూవర్గా మారిపోయారు. మొత్తం ఆయన జరిగిందంతా చెప్పేశాడు. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సో అంత దొరికిన తర్వాత కూడా అందులో పాత్రధారిగా ఉన్న ఒక ఐపీఎస్ అధికారి అప్రూవర్గా మారిన తర్వాత కూడా ఇంకా అడ్డగోలు వాదనలు తెర మీదకు తీసుకొస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? సో అందుకే అంటే మనం పనిగట్టుకుని వాళ్ళ మీద వీడియోలు చేయాల్సిన పనిలే. వాళ్ళ అడ్డగోలు వాదనలే మనల్ని అలా ఉసుగొత్తాయి అన్నమాట. అడ్డగోలుగా వాదించి తప్పుల మీద తప్పుడు చేసి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు పనులు చేసి చేస్తూ ఉంటారు.